नेल्लूर जिला गोडूर डिविजन कोटपट्टणंलोनी तेलुगुदेशं पार्टी नायकुलपै व्यक्तिगतंगा दूषिस्तू करपत्राल मुद्रिंची इंटी इंटिकी पंपिणी चेयडं समंजसं कादनी वैएसआर्सीपी नायकुडु नल्लप्रेड्डी राजेंदर रेड्डी खंडिंचारु। कोटबिट्टु 2 एंपीटीसी अभ्यर्थि बाशी एन्निकल प्रचारंलो भागंगा कोटम्म अम्मवारी देवस्थानं नंदु नल्लप्रेड्डी राजेंदर रेड्डी मीडिया समावेशं निर्वहिंचारु। ద్వారా మీకు అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఈ రూపంలో ఈ విధంగా ఈ విషయానికి నేను ప్రెస్ మీట్ పెడతాను అని నేను కలలో కూడా అనుకోలేదు। చాలా చాలా దురదృష్టకరం। ఈ విధంగా కోటలో ప్రతిపక్ష పార్టీల మీద పాంప్లెట్లు వేసి గోరాతి గోరంగా నీచాతి నీచంగా భాషని ప్రయోగించి ఈ విధంగా పాంప్లెట్లు ముద్రించడం అనేది చాలా చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను। ఇటువంటి రాజకీయాలు ఏనాడు మా తండ్రులు గాని పెద్ద తండ్రులు గాని ఎవ్వరు కూడా ఆకరాకి ఈ విధంగా మా అన్న కూడా ప్రసన్న అన్న కూడా రాజకీయాలు ధైర్యంగా చేస్తాడే గాని నీచాతి నీచంగా ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళని నీచంగా ప్రవర్తించేటట్టు వాళ్ళ కుటుంబాలను విమర్శించేటట్టుగా పాంప్లెట్లు ఇంటింటికి కోటలు పంచడం అనేది దారుణమైన విషయం అని చెప్పి దీన్ని నేను పత్రికాముఖంగా తీవ్రంగా ఖండిస్తున్నాను। ఎందుకంటే రాజకీయం చేయాలనుకుంటే అవతల వ్యక్తి సామర్థ్యం మీద అవతల వ్యక్తి చేసే రాజకీయాల మీద అవతల వ్యక్తి చేసేటువంటి రాజకీయ వీటి కుతంత్రాల మీద మనం ఫైట్ చేసి విజయం సాధించాలి గాని ఇట్లాంటివైన నీచమైన ప్రయోగాలు చేయడం అనేది దారుణం। ఇది ప్రింట్ చేసిన మీడియా ప్రింట్ చేసిన వ్యక్తుల్ని కలుసుకొని ఎవరు ఇది ముద్రించింది ఎవరు ఈ విధంగా చేశారు ఎవరు మిమ్మల్ని పంచమన్నారు ఎవరు మీ ఎనకుండే హ్యాండ్ ఎవరిది ఇవన్నీ కూడా పరిశీలిస్తాము। ఇవన్నీ ఖండిస్తున్నాను। ఇది చాలా 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 తప్పు। ఈరోజు మనం సందేశం రేపు మనం భావితరాల వారికి ఇచ్చే సందేశం రేపు మనం పిల్లలైనా కూడా ఏ విధంగా రాజకీయాల్లోకి రావాలా రాజకీయ సంబంధం లేకుండా కూడా ప్రతి కుటుంబంలో ఈ పేపర్లు చదివి పిల్లలు తల్లిదండ్రులను అడిగితే ఏమని జవాబిస్తారు తల్లిదండ్రులు ఈ భాషను ఉపయోగించినప్పుడు ఆ తల్లిదండ్రులు బిడ్డలకు ఏం జవాబు చెప్పుకోవాలా ఒక్కసారి ఆలోచించండి। ఇది చాలా దుర్మార్గమైన చర్య। ఇటువంటి చర్యల్ని నేను ఖండిస్తున్నానని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను। అందుకే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని కలిసి ఇది ఖండించాలని పత్రికా విలేకరుల సమావేశం జరపడం జరిగింది। ఇది ఎంత దూరమైనా ఇది రేపు ఎవరు ప్రింట్ చేశారో వాళ్ళందరినీ కూడా అర్హు శిక్షార్హులే వీళ్ళందరూ కూడా దారుణమైన విషయం బాబు ఎవరు చేయడానికి లేదు। లేకపోతే ఇళ్లలో కూర్చోవాలి కానీ ఈ విధంగా రాజకీయం చేయాలనా వ్యభిచారులా నాకేమి ప్రతిపక్షాల పార్టీ వాళ్ళు మేము చేసిన తప్పుల్ని ఈ విధంగా విధుల్లో పెడితే మన పరిస్థితి ఏంది తప్పు తప్పండి తప్పు। ఎవరు కూడా ఈ చర్యలకు మాత్రం పాల్పడొద్దు ఎవరు వీటిని ప్రోత్సహించొద్దు ముఖ్యంగా తర్వాత ఇంకా అసలు విషయం వాస్తవంగా ఈరోజు కోట గ్రామం ఒక ప్రముఖ వ్యాపార కేంద్రంగా మార్పు చెందింది। ఒకప్పుడు పల్లెటూరుగా ఉన్నటువంటి కోట గ్రామం ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా తయారైందంటే దానికి ప్రధాన కారకులు మా తండ్రి శ్రీనివాస రెడ్డి గారు అని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను। ఎందుకంటే ఆనాడు మనం వెళ్ళాలంటే నెల్లూరుకు పోవాలంటే హైవే ఎక్కాలంటే ఒక్క మనకి కోట రోడ్డే ఉండేది చీల్ రోడ్ నుంచి నేరుగా పోయేవాడు। ఈరోజు అన్ని ప్రధానమైనటువంటి వంతెనల మీద బ్రిడ్జీలన్నీ నిర్మించబడబట్టి ఈరోజు నాయుడుపేట నుంచి ఒక రోడ్డు ఏర్పడింది। అదేవిధంగా ఓజిల్ నుంచి ఒక రోడ్డు ఏర్పడింది। అదేవిధంగా సూళ్ళూరుపేట నుంచి ఒక రోడ్డు ఏర్పడింది। ఈ విధంగా అన్ని దిక్కుల నుంచి మనకు కోటకి మార్గం ఏర్పడిందంటే దానికి కారణం మా తండ్రి గారే। అదేవిధంగా ఈరోజు మనం గుమ్మళ్ళదిబ్బ చిల్లకూరు మండలం గుమ్మళ్ళదిబ్బ నుంచి కూడా వస్తువులు కొనేవాళ్ళు రైతులైతేమని ప్రతి ఒక్కరు అంతకుముందు గూడూరు నియోజక గూడూరు టౌన్కు పోయేవాళ్ళు। ఈరోజు మొత్తం వ్యవస్థ అంతా అన్ని దిక్కుల నుంచి వ్యాపారం అనకంతా కోటకు వస్తున్నారంటే శ్రీనివాసరెడ్డి చేసినటువంటి అభివృద్ధి మాత్రమే అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను। ఒకటే ఈరోజు ఈరోజు మేము చదువుకునే రోజుల్లో 4-5 అంగళ్ళు మాత్రమే ఉండేది కోటలో।
ఈ రోజు 780 అంగళ్ళు ఉన్నాయి. అందరికీ అన్ని వస్తువులు సమానంగా వృద్ధి చెందుతున్నాయి. కోట ప్రజలందరూ కూడా వ్యాపారాలు చేసుకుంటూ కళకళలాడుతున్నారంటే మా తండ్రి పెత్తండ్రి కారణం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఇంకొక ముఖ్య విషయం, తెలుగు గంగ పథకం గురించి పదే పదే మేము చెప్పలేదు. ప్రజల హృదయాలలో అది నిలిచిపోయింది. ఈరోజు మారుమూల పల్లెల్లోకి కూడా తెలుగు గంగ పథకం వెళ్ళిపోయి చెరువులు నిండిపోతున్నాయంటే నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆనాడు ఆయన స్కెచ్ పెట్టి గీసి ఆనాడు ఇంజనీర్లకి సలహాలు ఇచ్చి ఇదిగో ఈ విధంగా పోతే తెలుగు గంగ అన్ని ఊళ్ళకి చేరుతుందని జిల్లా నలుమూలలా తిప్పిన విషయం మీకు అందరికీ తెలుసు. అంతేకాదు, ఈరోజు నెల్లూరు జిల్లా కాదు రాష్ట్రంలో కోట సీనయ్య అంటే కోట గుర్తొస్తుంది, కోట అంటే సీనయ్య గుర్తొస్తాడు. ఈ విధంగా మమేకమైపోయి కోట నల్లపరెడ్డి వాళ్ళు వేరు కాదనే ఒక అనుబంధాన్ని మనం పెంచుకున్నామంటే అది మా తండ్రులు గారు చేసినటువంటి